రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా డబ్బు వాళ్ళ దగ్గరికి రావాలి అని రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తుందో ఆ డబ్బుని సేవింగ్ కాకుండా ఖర్చు పెట్టే మార్గాలే ఎక్కువగా చూస్తూ ఉంటారు. అలా కాకుండా మన దగ్గర డబ్బు ఉండడానికి మనం ఏ రకంగా డబ్బును ఉపయోగిస్తే మన దగ్గర ఉంటుందంటారు? ఎస్పెషల్లీ మనం చేసే ఒక తప్పు ఏంటంటే సాక్రిఫైస్ చేస్తుంటాం. ఎలా మేడం? డబ్బునా? డబ్బునే. అంటే డబ్బు రాగానే ఇది కొనాలి, అది కొనాలి, ఇది ఖర్చు పెట్టాలి, ఈఎంఐ కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి. మన వరకు వచ్చేటప్పటికి ఏదైనా కొనుక్కుందాము అని అంటే నెక్స్ట్ మంత్ చూద్దాంలే, ఇప్పటికి ఇది అడ్జస్ట్ చేసేసుకుందాంలే, ఏముందిలే మనది పెద్ద ఇంపార్టెన్స్ ఏముంది, అందరి పనులు అయిపోయాయి, అందరి అయిపోతాయి మన దగ్గరకు వచ్చేటప్పటికి. మిగతా వాళ్ళు కూడా ఏమంటారంటే నెక్స్ట్ టైం చూసుకుందిగానిలే, అలాగే మనం కూడా అదే ట్రాక్లో వెళ్ళిపోతాం ఇంకా. కానీ ఆలోచన కరెక్ట్ కాదంటారా మేడం? ఎందుకంటే లైక్ మనకి కొన్ని కొన్నిసార్లు ఈఎంఐలని లేదు అంటే ఇంకో రెంట్లని ఇవన్నీ ఉంటాయి, వాటిని మనం పోస్ట్ పోన్ చేయలేము. ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే దాని కాన్సిక్వెన్స్ వేరే ఉంటుంది. కానీ ఏంటంటే వచ్చిన దాంట్లో కొంత నీ కోసం నువ్వు హ్యాపీగా ఉండటం కోసం ఖర్చు పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం హ్యాపీగా ఉంటే కదా డబ్బు మన దగ్గరకు రావాలనిపిస్తుంది. అయ్యో నేను అందరికీ ఖర్చు పెట్టేశాను, నేనేం కొనుక్కోలేదు అనే బాధ నీకు ఎప్పటికీ ఉండిపోతుంది. అది ట్రూ. అది ఎప్పటికీ కూడా అలా క్యారీ ఆన్ చేస్తూ ఉంటాము. కానీ ఏంటంటే డబ్బు వచ్చినప్పుడు నువ్వు హ్యాపీగా ఉండటానికి నీకేం కావాలో అది మీరు చేసుకున్నారనుకోండి. ఇప్పుడు పోనీ 1 లక్ష రూపాయలు అవసరం లేదు, 1,000 రూపాయలు 10,000 ఎంతోనా పెట్టుకోండి. మీకు వచ్చే దాన్ని బట్టి మీకు అంటూ మీ హ్యాపీగా ఉండటం కోసం ఫస్ట్ మనం హ్యాపీగా ఉంటే మన ఇన్నర్ హ్యాపీగా ఉంటుంది. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన ఇన్నర్ హ్యాపీగా ఉంటుంది, మన ఇన్నర్ హ్యాపీగా ఉన్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ హ్యాపీగా ఉంటుంది, మనకేం కావాలి అనేది చూస్తుంది. ఎప్పుడైతే మనకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి, నాదేముందిలే నేను ఏదో ఒకటి నడుస్తుంది, ఏదో ఒకటి నడుస్తుంది అంటే నీ లైఫ్ ఎప్పుడూ అలాగే ఉంటుంది, ఎప్పటికీ మారదు. ఇంకా నీకు అంటూ ఒక ఇంపార్టెన్స్ నువ్వు పెట్టుకోనప్పుడు నీ లైఫ్ ఎప్పుడు మారుతుంది? ఎప్పుడూ మారదు, ఎప్పుడూ సాక్రిఫైస్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాదు, డబ్బును పొందాలి అంటే డబ్బు నీ దగ్గరికి రావాలంటే నువ్వు హ్యాపీగా ఉండాలి కదా, నీ ఇన్నర్ చైల్డ్ హ్యాపీగా ఉండాలి కదా, నీ ఇన్నర్ చైల్డ్ హ్యాపీగా ఉండాలంటే నీ నువ్వు దానికి కావాల్సింది నువ్వు కొనిపెట్టాలి కదా. వేరేళ్ళు హ్యాపీగా ఉంటే నేను వేరేళ్ళు హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఎంతసేపు ఉంటావు? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే హ్యాపీగా ఉంటావు. పిల్లలు కొనిపెట్టానంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎంతసేపు? కానీ నీ ఏజ్ వాళ్ళని నువ్వు చూసినప్పుడు నేను కొనుక్కోలేకపోయాను అనే థాట్ నీలో ఉండిపోతుంది. ఉంటుందా? ఉండదా? కంపల్సరీ ఉంటుంది. అది ఏం చేస్తుంది? ఒక బ్లాక్ని క్రియేట్ చేస్తుంది. అందుకని ఏంటంటే ఎప్పుడైనా సార్ శాలరీ రాగానే అని కాదు, మనకు ఎప్పుడు నచ్చిందో, మనకు బాగా అనిపించినప్పుడు ఉన్న దాంట్లోనే మీరు హ్యాపీగా ఉండటానికి మీకు కావాల్సింది మీరు తీసుకోవాలి కంపల్సరీ. అది ఒక 4 వస్తువులు చూసారు, కనీసం 2 అన్నా కొనుక్కోవాలి కదా మీరు. మీకోసం మీరు వర్క్ చేయాలి. ఇప్పుడు ఇంత వర్క్ చేస్తున్నారు, మీకోసం మీరు ఏదో ఒకటి పెట్టుకోవాలి. మీకు అంటూ ఒక యాటిట్యూడ్ ఉండాలి కదా, మీ ఇన్నర్ని హ్యాపీని పెట్టాలి, మీరు హ్యాపీగా కనిపించాలి. మీది మీ నీడ్స్ సాటిస్ఫై అయితే మీ ఫేస్లో గ్లో వస్తుంది, మనీ మీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు ఉపయోగించుకోకుండా నా ఆ డబ్బు వేరే వాళ్ళకి పనిచేస్తున్నావు, డబ్బును అడిగావు, వచ్చాము, వచ్చిన తర్వాత నీ కోసం నువ్వు కొంచెమన్నా ఉపయోగించుకోవాలి కదా. ఉపయోగించుకోకుండా వేరే వాళ్ళకి నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసేస్తే డబ్బు యొక్క వాల్యూ కూడా తగ్గినట్టే కదా. ఇప్పుడు నీకోసం నువ్వు అడిగో నేను హ్యాపీగా ఉండాలి, నేను ఈఎంఐలు కట్టాలి, నేను అది కట్టాలి, నేను ఇది కొనుక్కోవాలి, ఇన్నర్గా నీకు ఉంటూనే ఉంటుంది, నేను ఒక చైన్ కొనుక్కోవాలను, రింగ్ కొనుక్కో, సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. లెట్ దెమ్ ఇన్వెస్ట్ ఫర్ దెమ్ ఆల్సో, అప్పుడు వస్తుంది మనీ. నేనైతే నాకు నచ్చింది ఏదైనా కనిపించిందంటే వెంటనే కొనుక్కుంటాను, అది ఉందా లేదా నేను ఆలోచించను. నాకు కావాలి అని అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా దాన్ని కొనుక్కొని తీరుతాను.
డిసాటిస్ఫై. కష్టపడినప్పుడు, నువ్వు డబ్బు అడిగినప్పుడు విశ్వాన్ని నువ్వు హ్యాపీగా ఉండు ఫస్ట్, నీ నీడ్స్ నువ్వు సాటిస్ఫై చేసుకో, దెన్ గో ఫర్ ద నెక్స్ట్. అలా సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే ఏదైనా తీసుకోగలుగుతాం. మళ్ళీ మనీ మన దగ్గరికి రావాలి అని అంటే వచ్చిన దాన్ని నువ్వు కరెక్ట్గా ఉపయోగించగలగాలి కదా. అందుకే వచ్చిన దాంట్లో కొంత పర్సంటేజ్ నీ కోసం నువ్వు పక్కన పెట్టుకోవాలి. సేవింగ్స్ పెడుతున్నానండి, సేవింగ్స్ కాదండి, రేపు పొద్దున్న సేవింగ్స్ కూడా ఎవరో ఒకరికి ఇస్తూనే ఉంటాం. నువ్వు హ్యాపీగా ఉండడానికి, నువ్వు చక్కగా తయారవడానికి, నువ్వు బాగు కనిపించడానికి నీకు అంటూ కొంత అమౌంట్ పక్కన పెట్టండి. నీకు ఏం కావాలో నీ నీడ్స్ నువ్వు సాటిస్ఫై చేసుకోవాలి. అందరికీ ఇచ్చేసి మళ్ళీ నీ అవసరం వచ్చే నువ్వు ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదు. నీ నీడ్స్ నువ్వు సాటిస్ఫై చేసుకోగలగాలి. నీకు ఏం కావాలి, నీకు ఎలా కావాలి, జస్ట్ దాన్ని తెచ్చుకోండి. అలా చేసినప్పుడు మనీ బాగా వస్తుందండి. ఇంకా నువ్వు అందంగా కనబడితేనే కదా డబ్బు కూడా ఆకర్షించబడుతుంది. నువ్వు నీట్గా కనబడితే కదా డబ్బు కూడా నీ దగ్గరికి రావాలనిపిస్తుంది. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేసిన నిన్ను ఎంత డబ్బు ఇచ్చినా ఎప్పుడు ఉన్నట్లు అలాగే ఉంటే డబ్బు కూడా అనిపిస్తుంది కదా. ఇన్నిసార్లు నేను వస్తున్నాను ఇస్తున్నాను కానీ అదే ప్యాటర్న్లో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద చేంజ్, ఎల్లి లాభం ఏముంది? ఇప్పుడు మనమైనా ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేసామనుకోండి, ఇన్నిసార్లు హెల్ప్ చేసినా మీరు అదే ప్యాటర్న్లో ఉన్నప్పుడు లాభం ఏంటి? అట్లీస్ట్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్. సో మీకోసం మీరు కొంత ఖర్చు పెట్టుకున్నప్పుడే మారుతుంది, పొజిషన్ మారుతుంది. సో పొజిషన్ని మార్చుకున్నప్పుడు మనీ రావటం ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది. సో ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి చూడండి. ఏ విధంగా ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలంటే చేంజ్ యువర్ ఫీలింగ్స్, చేంజ్ యువర్ థాట్స్. డబ్బు గురించి నువ్వు ఆలోచించే విధానం, డబ్బును ఖర్చు పెట్టే విధానం, నీ గురించి నువ్వు ఆలోచించుకునే విధానాన్ని మార్చుకోండి. నీ మీద నీకున్న ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ని మార్చుకున్నప్పుడే డబ్బు మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.